Shall we go to the next point? The next point is life cycle method. What is life cycle? చెప్పండి, లైఫ్ సైకిల్ అంటే ఏంటి? మామూలుగా మన రియాక్ట్ సంబంధించి కాదు, నార్మల్ గా లైఫ్ సైకిల్ అంటే ఏంటి? ఓకే సరే, చాలా మంది ఈ పాయింట్ లో లైఫ్ సైకిల్ ని ప్రాపర్ గా రీచ్ కాలేకపోతున్నారు. పాయింట్ ఈస్ వెరీ క్లియర్. కాలచక్రం అంటారు తెలుగులో అయితే. సో కాలచక్రం గిర్రన మళ్ళీ తిరిగి వస్తుంది అని అంటే, నాకు ఎట్లా ఉంటుంది అని అంటే, ఐ లైక్ రెయినీ సీజన్ టూ మచ్. ఓకే, సో రెయినీ సీజన్స్ వస్తాయి కదా, వచ్చింది, ఇది అయిపోగానే మళ్ళీ వింటర్ వస్తుంది, వింటర్ అయిపోగానే తరుముకుంటూ తరుముకుంటూ సమ్మర్ వస్తుంది. సమ్మర్లో ఒక రకంగా మనం బిజినెస్ చేసుకుంటూ 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 ఇమీడియట్గా రెయినీ సీజన్ వచ్చేస్తుంది. ఇది ఇలాగా నాకు 5-6 సంవత్సరాల నుంచి ఇలా రొటైన్ అవుతూనే ఉంది. ఓకే, అంటే వాట్ ద గ్రోత్ అని చెప్పుకునేటప్పుడు నాకు ఇవన్నీ ఇయర్స్ అన్ని ఇట్లా కలిసిపోయి వచ్చేస్తున్నట్టు ఉన్నాయి అనమాట, కలిసి వచ్చేస్తున్నట్టు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక సపరేట్ ఇయర్ లాగా లేదు నాకు, ఇదంతా ఒక కంటిన్యూస్ యాక్షన్ లాగా ఉంది. ఓకే, ఇది రిపీట్ అవుతుంది అని లైఫ్ సైకిల్. ఓకే నెక్స్ట్, ఒక టీవీ కొన్నాం అనుకోండి, టీవీ కొనేటప్పుడు లైఫ్ సైకిల్ ఏంటి? ఫస్ట్ ఆర్డర్ పెట్టడం, వచ్చేంత వరకు అది ఎక్కడుందో ఎక్కడుందో అని చూసుకోవడం, వచ్చిన తర్వాత దాన్ని అన్ప్యాక్ చేయడం, తర్వాత కనెక్ట్ చేయడం, ఇంటర్నెట్ దానికి కనెక్ట్ అవ్వడం, తర్వాత మన యాప్స్ ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేయడం, స్టార్ట్. నెట్ఫ్లిక్స్ ఒకసారి ఇన్స్టాల్ అయిపోయింది అని అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. తర్వాత ఏం చేయడం? ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, ఇవి రెగ్యులర్గా జరిగే పని. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత టీవీ పాతది అయిపోతుంది, దాన్ని సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తుంది, మళ్ళీ కొత్తది కొన్ని, మళ్ళీ కొత్తది కొన్నప్పుడు మళ్ళీ బొట్టు పెట్టడం, ఇవన్నీ కామన్ మళ్ళీ. ఓకే, ఇది లైఫ్ సైకిలే. ఇప్పుడు ఇంకొకటి ఫైనల్ గా, ఒక వెరీ ఇంపార్టెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్, ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకోవడం అంటే కొనుక్కోవడం కాదు, కట్టుకోవడమే. ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకోవడం అనే ప్రాసెస్ లో లైఫ్ సైకిల్ అంటే ఏంటి? రైట్, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఒక స్థలం ఉండాలి, స్థలం కొనుక్కోవాలి, తర్వాత దానికి పర్మిషన్స్ తెచ్చుకోవాలి, తర్వాత పునాది వేయాలి, బేస్మెంట్ వేసుకోవాలి, తర్వాత పిల్లర్స్ వేస్తాం, తర్వాత ఇల్లు కట్టుకుంటాం, తర్వాత గోడలు కట్టుకుంటాం, సరే, తర్వాత పెయింట్ వేసుకుంటాం, గృహప్రవేశం చేసుకుంటాం. ఓకే, తర్వాత పండగలకి పబ్బాలకి మళ్ళీ ఇంకొకసారి పెయింట్లు వేసుకుంటాం. అంతేగాని మళ్ళీ పెయింట్ వేసిన ప్రతిసారి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుందాం? ఆలోచించండి ఒకసారి. స్టార్టింగ్లో పర్మిషన్ తెచ్చుకునేటప్పుడు, స్టార్టింగ్ చేసేటప్పుడు ఏమేమి ప్రొసీజర్ ఉంటుంది మనకి? ఫస్ట్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోవాలి, కరెంట్ కనెక్షన్ తెచ్చుకోవాలి, వాటర్ కనెక్షన్ తెచ్చుకోవాలి, ఇంకా కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ముందు ఇంటి నెంబర్ తెచ్చుకోవాలి. ఇంటి నెంబర్ లేకుండా నువ్వు ఏం చేయలేవు. ఇంకా ఇంకేముంది అంటే, ఇవి మెయిన్ ప్రొసీజర్. గృహప్రవేశం చేయాలి, అది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ గృహప్రవేశం చేస్తున్నాం, చెయ్యాలి, మహా అయితే పాల్గొందించుకుంటున్నాం. నేను చెప్తుంది చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను రియాక్ట్ కాంపోనెంట్ తీసుకెళ్తున్నాను, నేను ఇంకా అయిపోలేదు నా పని, కట్టుకున్నారు, దాంట్లో ఉంటున్నాను, పైన కొత్త ఫ్లోర్ వేశారు, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ కొన్ని ప్రొసీజర్స్, మళ్ళీ అన్నీ చేయరు. కొన్ని ప్రొసీజర్స్ అంటే ఏంటి? పర్మిషన్ తెచ్చుకోవడం అని అంటే పైన కట్టుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోవాలి, తర్వాత కరెంట్ కనెక్షన్ అవసరమైతే కొత్తది తీసుకోవాలి, వాటర్ కనెక్షన్ అవసరమైతే కొత్తది తీసుకోవాలి. ఇది అప్డేట్ చేసినప్పుడు ఇంటిని మళ్ళీ గృహప్రవేశం చేస్తుంది, పైన ఫ్లోర్ వేసిన మళ్ళీ ఇంకొక చిన్న ఫంక్షన్ లా చేస్తుంది. ఇది అయిపోయిందా? నెక్స్ట్, ఇల్లు అయిపోయింది, మనం చాలా సంవత్సరాలు దాంట్లో ఉన్నాం, ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మేసింది, అమ్మేసేటప్పుడు చేసే ప్రొసీజర్ ఏంటి? ఐఎమ్ సారీ,
అమ్మా తనకు బాగానే తెలుసు విషయాలన్నీ, రైట్, వెరీ గుడ్. నిజం, అది మర్చిపోతారు అందరూ. ఏం చేస్తారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడమే అని అంటారు. కానీ మన పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్స్ అన్ని వాళ్ళ పేరు మీద మార్చడు, లేకపోతే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు మనకు వస్తుంది కదా. ఏం జరుగుతుంది, ఓకే, ఇది మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మొత్తం అంతా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మనం బయటకు వస్తాం, రైట్? ఏమనుకోకండి, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, బైక్ కొన్నాం, ప్రొసీజర్స్ ఆర్ సేమ్ కదా. కొనుక్కోవడం దగ్గర నుంచి ఫస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, రోడ్ ట్యాక్స్ కట్టడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ చేస్తున్నామా? రోడ్ ట్యాక్స్ మళ్ళీ మళ్ళీ కట్టవు కదా నువ్వు, రోడ్ ట్యాక్స్ మళ్ళీ మళ్ళీ కట్టమన్నా. ఫస్ట్ టైమే కడతాం రోడ్ ట్యాక్స్, ఓకే, మీరు కట్టే ఎట్లా. తర్వాత పెట్రోల్ పోయించుకున్న ప్రతిసారి రోడ్ ట్యాక్స్ కడతావే. లాస్ట్లో అమ్మేసాం అప్పుడు, వాళ్ళ పేరు మీద మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన మీద ఉన్న చలాన్లన్నీ క్లీన్ చేయాలి. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదనుకో, వాడు ఎక్కడైనా గుద్దాడంటే మన పేరు మీద వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు రియాక్ట్ కాంపోనెంట్ లో కూడా ఒక కాంపోనెంట్ మనకి ఇలాగ లోడ్ అవుతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ కాంపోనెంట్, కంట్రీస్ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్ లోపల లోడ్ అవుతున్నాయి అని అంటే, ఈ కాంపోనెంట్ పుట్టుక నుంచి చావు వరకు ఈ ప్రొసీజర్స్ ఉంటాయి. అలాగా ఎగ్జిక్యూట్ రీ ఎగ్జిక్యూట్ అవ్వడమే లైఫ్ సైకిల్ అంటారు. ఈ లైఫ్ సైకిల్ ప్రాసెస్లో కొన్ని పనులు ఫస్ట్ టైం లోడ్ అయ్యేటప్పుడు, అంటే పుట్టినప్పుడు మాత్రమే చేస్తాం. కాంపోనెంట్ అన్మౌంట్ అవడం ఇప్పటి వరకు మీకు తెలియదు, నాకు తెలుసు, అంటే మీకు అది ఇంకా ఫీల్డ్లోకి రాలేదు. మీరు ఈరోజు చూపిస్తా, కాంపోనెంట్ అన్మౌంట్ కూడా అవుతుందా అంటే అన్మౌంట్ కూడా అవుతుంది. ఓకే, దీనికి మూడు స్టేజెస్ ఉంటాయి ఈ లైఫ్ సైకిల్ ప్రాసెస్. ఐ షో యూ. కొద్దిగా ఓపికగా నేర్చుకోవాలి ఇది. వాట్ ఆర్ ద లైఫ్ సైకిల్ మెథడ్స్ అని అడుగుతాడు. లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి క్లాస్ కాంపోనెంట్స్కి ఉంటాయి, క్లాస్ కాంపోనెంట్స్కి ఉంటాయి. మన ఫంక్షనల్ కాంపోనెంట్స్, మనం యూస్ చేస్తున్న కాంపోనెంట్స్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటారు. వీటికి లైఫ్ సైకిల్ హుక్స్ ఉంటాయి. వాట్ ఈస్ దట్? లైఫ్ సైకిల్ హుక్స్. ఓకే, దీని త్రీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మౌంటింగ్, అప్డేషన్, అన్మౌంటింగ్. ఇవేంటివి? లైఫ్ సైకిల్ స్టేజెస్ ఆఫ్ ఏ కాంపోనెంట్. ఫస్ట్ టైం ఎప్పుడైతే కాంపోనెంట్ ఇలా లోడ్ అవుతుందో దాన్ని మౌంటింగ్ అంటారు. మన స్టేట్ వేరియబుల్స్ అప్డేట్ అయిన ప్రతిసారి రీరెండరింగ్ జరుగుతుంది కదా, దాన్ని అప్డేషన్ అని. ఎప్పుడు జరుగుతుంది ఇది? స్టేట్ వేరియబుల్స్ అప్డేట్ అయింది, ఏం జరుగుతుంది? రీరెండర్ జేసప్స్ ఒక్కటే కాదు, దాంతోపాటు పైన కాంపోనెంట్ కూడా రీరెండర్ అవుతుంది. అదే చూపిస్తాను. అన్మౌంటింగ్ అని అంటే ఏంటి? వెన్ యూ ఫస్ట్ థింగ్ ఏంటంటే డిలీట్ కాంపోనెంట్. కాంపోనెంట్ని డిలీట్ చేసినప్పుడు కానీ రౌటింగ్ ద్వారా చేంజ్ స్విచ్ చేసినప్పుడు కానీ, ఇది మీకు ఇంకా తెలియదు, నేను అది చూపిస్తాను, కానీ డిలీషన్ ఈరోజు చూపించేస్తాను. ఇవి మూడు ఏంటివి? లైఫ్ సైకిల్ స్టేజెస్.
మౌంటింగ్, అప్డేషన్, అన్మౌంటింగ్. మౌంటింగ్ అని అంటే ఫస్ట్ టైం కాంపోనెంట్ లోడ్ అవడానికి, మౌంటింగ్ అంటే ఫస్ట్ టైం ఎట్లా లోడ్ అయింది కదా, ఫస్ట్ టైం ఎట్లా లోడ్ అవడానికి మౌంటింగ్. అప్డేషన్ అంటే స్టేట్ లో, స్టేట్ వేరియబుల్స్ లో ఉన్న వాల్యూస్ చేంజ్ అయితే అప్పుడు మళ్ళీ మన కాంపోనెంట్ యాక్చువల్ గా అప్డేట్ అవుతుంది అంతే. అంటే రీరెండర్ అవుతుందని చెప్తున్నాను, దట్ ఈస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ రీరెండర్. అన్మౌంటింగ్ అంటే మన కాంపోనెంట్ ని రిమూవ్ చేసేసినప్పుడు లేదా రౌటింగ్ ద్వారా స్విచ్ అయినప్పుడు ఏమవుతుంది, అన్మౌంటింగ్ జరుగుతుంది. ఓకే, ఫస్ట్ టైం మౌంట్ అయినప్పుడు మనము కొన్ని ఒక హుక్ ని కాల్ చేసుకుంటాం, దాని పేరు యూజ్ ఎఫెక్ట్. మనం కాల్ చేసుకోవడం కాదు, ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్ వితౌట్, సారీ 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 సారీ, వితౌట్ ఈస్ టూ డేంజరస్ వర్డ్, ఎంటీ డిపెండెన్సీ అరే, యాజ్ వెల్ యాజ్ యూజ్ ఎఫెక్ట్ వితౌట్ డిపెండెన్సీ అరే. ఇవి రెండు ఎప్పుడు కాల్ అవుతాయి, మౌంటింగ్ జరిగినప్పుడు కాల్ అవుతాయి. మౌంటింగ్ జరిగినప్పుడు అన్ని యూజ్ ఎఫెక్ట్లు కాల్ అవుతాయి, బట్ మేజర్ గా అయితే ఇవి రెండింటిని గుర్తుపెట్టుకోండి మెయిన్. అలాగే అప్డేషన్ జరిగినప్పుడు ఏంటి అని అంటే యూజ్ ఎఫెక్ట్ వితౌట్ డిపెండెన్సీ అరే. ఆ డిపెండెన్సీ అరే అంటే నిన్న రాసి చూపించాను నేను మీకు, ఇదిగోండి దీన్ని డిపెండెన్సీ అరే అంటే దీంట్లో మనం వేరియబుల్స్ ను కూడా పాస్ చేస్తాం, స్టేట్ వేరియబుల్స్. అదే చూపిస్తాం, యూజ్ ఎఫెక్ట్ వితౌట్ డిపెండెన్సీ అరే అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇలాగే ఉంది, చూడండి ఇక్కడ ఈ యూజ్ ఎఫెక్ట్ కి డిపెండెన్సీ అరే ఉందా, ఉందా ఈ యూజ్ ఎఫెక్ట్ నేను సెలెక్ట్ చేసిన దానికి లేదు, నేను మాట్లాడుతుంది దీని గురించి. ఇది రీరెండర్ అయిన ప్రతిసారి కాల్, మరి ఈ యూజ్ ఎఫెక్ట్ ఓన్లీ ఫస్ట్ టైం అంటే మీరు ఏం చెప్పాలి, మౌంటింగ్ టైంలో మాత్రమే కాల్ అవుతుంది. ఏ యూజ్ ఎఫెక్ట్ వితౌట్, సారీ ఎంప్టీ డిపెండెన్సీ అరే ఉన్నది ఎప్పుడు కాల్ అవుతుంది, మౌంట్ నాకు ఫస్ట్ టైం అయిపోయింది, ఇంకా ఫస్ట్ టైం అని మాట్లాడడానికి లేదు, మౌంట్ మౌంటింగ్ టైంలో మాత్రమే కాల్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్ వితౌట్ డిపెండెన్సీ అరే మరి స్టేట్ వేరియబుల్స్ అప్డేట్ అయిన ప్రతిసారి కాల్ అవుతుంది. ఓకే, అన్మౌంటింగ్ లో ఏం జరుగుతుంది అనేది నేను అన్మౌంటింగ్ చేసిన తర్వాత చూపిస్తాం. ముందు ఈ రెండింటి గురించి కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఈ మౌంటింగ్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే రైట్, ఏపీఐ కాల్స్ కాకుండా దిస్ గివ్స్ యూ అన్నెసెసరీ నేను కావాలనే మెయిన్ బ్రాంచ్ ని అప్డేట్ చేసుకున్నాను, దట్స్ ఓకే. ఈ మెయిన్ బ్రాంచ్ కి ఇంకొక బ్రాంచ్ ని క్రియేట్ చేసుకున్నాను.
సో ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ లోపల ఒక చిన్న స్టైల్ రాసుకుందాం. మై బాక్స్ BOR 3PX, సారీ మై బాస్ H1 app component. Okay, this is app component, right? దీంతో పాటు నేను ఇంకొక కాంపోనెంట్ కూడా క్రియేట్ చేయబోతున్నాను. ఆ కాంపోనెంట్ పేరు కౌంటర్ డాట్ జేఎస్ఎస్. కౌంటర్ జేఎస్ఎక్స్. సార్ ఇది కొద్దిగా అర్థం చేసుకోండి, నేను డైరెక్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేసేసి. ఓకే, ఓకే, యాప్ కాంపోనెంట్ లో నాకు కౌంటర్ కాంపోనెంట్ లోడ్ అయింది, అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ కౌంటర్ ని ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఓకే, కౌంటర్ కాంపోనెంట్ వర్క్ అయింది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తున్నా అంటే ఫస్ట్ టైం లోడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమైంది, యాప్ కాంపోనెంట్ ఫస్ట్ టైం లోడ్ అయింది, దాని లోపల కౌంటర్ కాంపోనెంట్ కూడా ఫస్ట్ టైం లోడ్ అయింది. ఫస్ట్ టైం లోడ్ అయినప్పుడు ఏం జరిగింది, కౌంటర్ ఇనిషియల్ వాల్యూ 0 నుంచి సెట్ అయ్యి ఫస్ట్ టైం లోడ్ అయినప్పుడు మొత్తం కాంపోనెంట్ మొత్తం రెండర్ అయింది, అండ్ దాంట్లో కౌంట్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. తర్వాత ఈ ఫంక్షన్ డిఫైన్ అయింది, ఫస్ట్ టైం గురించి మాట్లాడుతున్నాను, ఫంక్షన్ డిఫైన్ అయింది. తర్వాత డిక్రిమెంట్ ఫంక్షన్ డిఫైన్ అయింది, తర్వాత రిటర్న్ లో ఉన్న జేఎస్ఎక్స్ రెండర్ అయింది. రెండర్ అవుతున్నప్పుడు H1 రెండర్ అవుతూ రెండర్ అవుతూ ఎక్స్ప్రెషన్ కనపడేసరికి కౌంట్ వాల్యూ ఎంత అని చెక్ చేసుకుని కౌంట్ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసింది జేఎస్ఎక్స్. తర్వాత బటన్కి ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ని ఆన్ క్లిక్ ఈవెంట్ లిజనర్కి బైండ్ చేసింది, డిక్రిమెంట్ అనే బటన్కి ఆన్ క్లిక్
ఎలివేట్ చేసినకి డిక్రిమెంట్ అనే ఫంక్షన్ ని బైండ్ చేసింది కంప్లీట్. ఈ కాంపోనెంట్ లోడ్ అయిన తర్వాత యాక్చువల్ గా యాప్ కాంపోనెంట్ కూడా లోడ్ అవుతుంది. దిస్ ఈస్ లైక్ మదర్, అమ్మ అమ్మ భోజనం చేయడం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మన అందరికీ ఫుడ్ పెట్టిన తర్వాత కంప్లీట్ అయినట్టు లెక్క, అప్పటి వరకు ఆవిడ తిన్నట్టు కాదు కదా. అట్లనే యాప్ కాంపోనెంట్ లో ఎన్ని చైల్డ్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ చైల్డ్ కాంపోనెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అంటేనే యాప్ కాంపోనెంట్ లోడింగ్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇక్కడ నేను చెప్పే చిన్న చిన్న స్టేజెస్ చాలా ఇంపార్టెంట్. ఏమో మరి నాకు తెలిసి నేను మరి టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇస్తున్నాను ఈ చాలా విషయాలలో. అది మీరు ఓవర్లోడెడ్ అనుకోకండి, ట్రై చేయండి అంతే. ఓకే, అర్థమైంది కదా? ఎప్పుడు ఎప్పుడు యాప్ మెయిన్ కాంపోనెంట్ ఎప్పుడు లోడ్ అయినట్టు, దాని చిల్డ్రన్స్ అన్ని లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మెయిన్ లోడ్ అయినట్టు. ఓకే, ఇప్పుడు నేను యూజ్ ఎఫెక్ట్స్ ని డిఫైన్ చేస్తున్నాను. ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక ఫంక్షన్, ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ కాల్డ్ అ హుక్. యూజ్ ఎఫెక్ట్ ఈజ్ అ హుక్. హుక్ ఈజ్ నథింగ్ బట్ అ ఫంక్షన్. దాన్ని మనము కాల్ చేసి కాల్ దానికి కాల్ యూజ్ ఎఫెక్ట్ అనే కాల్ ని మనం రెడీగా ఉంచుకోవాలి. యూజ్ ఎఫెక్ట్, ఓకే మీకు తెలిసిన విషయమే కదా. దీని లోపల ఒకటే చిన్న స్టేట్మెంట్ ఉంది, ఏముంది? కన్సోల్ డాట్ లాగా ఒక చిన్న స్టేట్మెంట్ రాశాను, యాప్ కాంపోనెంట్ యూజ్ ఎఫెక్ట్ విత్ ఎంప్టీ డిపెండెన్సీ అరే కాల్. విత్ నో డిపెండెన్సీ అరే కాల్, అర్థమైందా? ఓకేనా, రెండు రాశాను సేమ్ ఇలాగే. యాప్ కాంపోనెంట్ కూడా ఈ రెండు డిఫైన్ చేసుకుని పెడతాను. ఓకే, కాకపోతే విచ్ కాంపోనెంట్ ఇస్ దిస్? కౌంటర్ కాంపోనెంట్. ఇప్పుడు యాప్ కాంపోనెంట్ మౌంట్ కంప్లీట్ అవ్వగానే, ఐ రిపీట్, యాప్ కాంపోనెంట్ మౌంటింగ్ కంప్లీట్ అవ్వగానే యూజ్ ఎఫెక్ట్ విత్ ఎంప్టీ డిపెండెన్సీ అరే కాల్ అవుతుంది. అంటే ఈ ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది, తర్వాత సెకండ్ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మీ? అదే కౌంటర్ కాంపోనెంట్ రెండరింగ్ కంప్లీట్ ఫస్ట్ టైం మౌంటింగ్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది, అంటే ఎంప్టీ డిపెండెన్సీ అరే ఉన్నది కాల్ అవుతుంది. తర్వాత నో డిపెండెన్సీ అరే ఉన్నది కాల్ అవుతుంది. రెండెందుకు సార్ అని అనుకుంటుండొచ్చు, కొద్ది నిమిషం ఆగండి, ఒక రెండు మూడు నిమిషాలు ఆగండి, తెలుస్తుంది ఎందుకు అని. ఒకసారి చూద్దాం అసలు ఏది ముందు కాల్ అవుతుంది, యాప్ కాల్ అవుతుందా కౌంటర్ కాల్ అవుతుంది. చూద్దామా, నేను ఇందాకే చెప్పా ఎగ్జాంపుల్, మామ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పిన, పిల్లలందరూ తినేసిన తర్వాత మాత్రమే మామ్ కంప్లీట్ అయినట్టు, అప్పటి వరకు అప్పుడు కంప్లీట్ అయినట్టు కాదు, మరి ఊరికే చెప్పలేదు అది ఎగ్జాంపుల్. సో దీంట్ యాప్ కాంపోనెంట్ లో ఒక 200-300 కాంపోనెంట్లు ఉన్నా సరే అట్లని కాదు, అంటే దాని మౌంటింగ్ ఇప్పుడు కౌంటర్ చిన్నది, దాని మౌంటింగ్ అయిపోయింది. యాప్ కాంపోనెంట్ లో 100 కాంపోనెంట్లు ఉన్నాయమ్మా, చిన్న చిన్న కాంపోనెంట్స్ మౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది,
కానీ కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి, అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పెద్ద కంపోనెంట్ అంటే ఎట్లుంటే అంటే డేటాను అక్కడి నుంచి తెచ్చుకోవడం, ఇక్కడి నుంచి తెచ్చుకోవడం, బోల్డంత పంచాయతీ ఉంది దానికి. ఆ కాంపోనెంట్స్ వర్క్ కూడా అయిపోయిన తర్వాతనే యాక్చువల్గా యాప్ కాంపోనెంట్ పని అయినట్టు. హలో, అర్థమైందా? దాని లోపల ఉన్న కాంపోనెంట్స్ అన్ని మౌంట్ అయిన తర్వాతనే యాప్ కాంపోనెంట్ మౌంట్ అయినట్టు లెక్క. లేదు, ఇవి తెలియకపోతే యాంగులర్ వర్క్ చేస్తున్న కంపెనీలో అది చాలా ఫ్రెష్, అప్పుడప్పుడే యాంగులర్ వచ్చింది దానికి కొద్దిగా, దాని ఏమంటారు, పాపులారిటీ బజ్ వచ్చింది కానీ అందరికీ తెలియదు అది. అసలు నా పాయింట్ నేనేం చెప్తున్నానంటే, అందరూ చేసేస్తున్నారు, గూగుల్లో కూడా తీసుకొచ్చి కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నారు, అందరూ అయిపోతున్నాయి. కానీ ఒక లోడర్ లోడ్ ఇంప్లిమెంట్ చేయమన్నాడు ఒక ఆయన క్లయింట్, లోడర్ లోపల ఉన్నవన్నీ లోడ్ అయిన తర్వాత కానీ మీరు ఆ లోడింగ్ స్టాప్ చేయకూడదు. ఇట్లా వచ్చిపోవడం కాదు, మొత్తం వెబ్సైట్ అంతా లోడ్ అయిన తర్వాతనే లోడింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి, ఆగాలి. దానికి యాంగులర్ కూడా లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి, ఎన్జీ ఆన్ యూనిట్ అని కొన్ని ఉంటాయి, ఎన్జీ డెస్ట్రాయ్. అయితే ఊరికే నేను చదివాను కాబట్టి నేను చెప్పాను అనమాట, అందరూ అదొక షాకింగ్లో చూసారు. టీంలో పనిచేసినప్పుడు ఇలాంటి ఎవరైతే మైన్యూట్స్ అన్ని ఐడెంటిఫై, ఎక్కడ రాయలిపోవడం అనేది నాకు తెలుసు. ఎందుకు తెలుసు అని అంటే ఇలాంటివి తెలుసుకుంటాను కాబట్టి. ఏంటిది, లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, వాటిని పట్టుకుంటాను నేను, వాటిని అబ్జర్వ్ చేస్తాను కాబట్టి. మరి మరి టీంలో మనకి మంచి పేరు వస్తుంది కదా, ఎందుకు వస్తుంది? టీ షాపుల దగ్గర కూర్చుని స్పీచ్లు ఇస్తే రాదు. అది నేను మీటింగ్లో ఏం చెప్పలే, ఇంప్లిమెంట్ చేశాను అంటే అందరూ దాన్ని తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేసుకున్నాం. యు ఫీల్ హ్యాపీ కదా, కదా? అలాంటి మూమెంట్సే డెవలపర్స్కి ఉండేవి. అంతకుమించి డెవలపర్స్కి మూమెంట్స్ ఏముంది సాగు, ఎన్ని లక్షల జీతం వచ్చినా క్రెడిట్ కార్డులకి హోమ్ లోన్కి వెళ్ళిపోతాయి. ఓకే, మనం ఎంత సంపాదించినా ఆడంతా 50 లక్షలు సంపాదించినాడు అండి వాళ్ళకి. ఏమ్మా కాదా, ఇదే కదా మాటలు, నువ్వు ఏదైనా చెయ్యి. ఓకే, సో గివ్ ఇంపార్టెన్స్ టు స్మాల్ థింగ్స్, ఓన్లీ దే కెన్ గివ్ యూ హెల్ప్, దే కెన్ గివ్ యూ హ్యాపీనెస్, నథింగ్ ఎల్స్. వాట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లైఫ్? సౌజన్య చెప్పమ్మా. సిక్స్ ఓ క్లాక్ ఇంటికి వచ్చిన రోజు యూఆర్ హ్యాపీ, అంతకు మించిన హ్యాపీనెస్ ఉండదు ఇంకోటి. నిజం, ఇది మాత్రం నిజం. శాలరీ కాదు, ఒక్క సిక్స్ ఓ క్లాక్ నువ్వు రాగలిగావు, 9 o'clock రీచ్ అవ్వగలిగావు, ఈ రెండు పనులు డైలీ చేయగలుగుతున్నావు అంటే యూఆర్ ద సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మేము వీఆర్ ఆల్ ఫ్రమ్ దట్ ఓల్డ్ స్కూల్ అని, మాకు ఒక 10 లక్షలు తక్కువైనా పర్లేదు, మాకు మాత్రం అదే కావాలి. ఓకే, ఎనీవేస్, సో యాప్ కాంపోనెంట్ ఎప్పుడు లోడ్ అయినట్టు, కౌంటర్ కాంపోనెంట్ లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే యాప్ కాంపోనెంట్ లోడ్ అయినట్టు. అప్పటి వరకు యాప్ కాంపోనెంట్ లోడింగ్ కంప్లీట్ అయినట్టు కాదు, రైట్? కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సార్ రెండు ఎందుకు మనకి, ఒకటి సరిపోద్ది కదా అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఈ ఈ అరే ఉన్నది ఉంది చూసారా, ఎంటీ అరే ఉన్నది ఉంది కదా, ఇది ఎప్పుడు కాల్ అవుతుందంటే ఓన్లీ మౌంటింగ్ టైంలోనే కాల్ అవుతుంది, అప్డేషన్ టైంలో కాల్ అవుతుంది. అర్థమైందా? మరి ఇది ఈ పర్టికులర్ నో డిపెండెన్సీ అరే ఉన్నది, స్టేట్ అప్డేట్ అయిన ప్రతిసారి కాల్ అవుతుంది. అర్థమైందా పాయింట్? చూద్దాం, నేను ఇంక్రిమెంట్ అని క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? ఎవరిది, కౌంటర్ అండ్ వెరీ గుడ్, యాప్ రీరెండర్ అవ్వలేదు. యాక్చువల్గా మీరు అనుకున్న పాయింట్ థాట్ కరెక్టే, కానీ యాప్ రీరెండర్ అవ్వదు, యాప్ రీరెండర్ అవ్వదు, దీన్నే వర్చువల్ డౌన్ అంటారు.
తర్వాత మాట్లాడతాం దీని గురించి. సో రియాక్ట్కు ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, చైల్డ్స్ రీరెండర్ అయితే చైల్డ్స్లో ఏదైనా చేంజ్ ఉంటే అక్కడ మాత్రమే రీరెండర్, మళ్ళీ మొత్తం అప్లికేషన్ రీరెండర్ చేస్తే చాలా టైం ఉంటుంది, 100 కాంపోనెంట్లు ఉంటాయి అక్కడ, అన్నిటినీ రీరెండర్ చేసుకుంటూ కూర్చుంటామా? ఒకవేళ చేయాల్సి వస్తే చేయాలి, కానీ రియాక్ట్ విల్ పర్టిక్యులర్, అందుకే రియాక్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ఓన్లీ కౌంటర్ కాంపోనెంట్ మాత్రమే కమన్ రీరెండర్ అవుతుంది. నేను కాసేపు తర్వాత ఇంకొక మాట మాట్లాడతా చెప్తాను, ఆగండి. అర్థమైందా ఇది? నెక్స్ట్, అవును కౌంటర్ కాంపోనెంట్ రీరెండర్ అనేది కరెక్టే, దాంట్లో ఏ యూజ్ ఎఫెక్ట్ కాల్ అయింది? మళ్ళీ నో డిపెండెన్సీ అరే ఉన్న యూజ్ ఎఫెక్ట్ కాల్. ఓకే సరే, సో ఆ కాంపోనెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి నో డిపెండెన్సీ అరే ఉన్నదే కాల్. రైట్, బాగుంది. నెక్స్ట్ సార్, ఇది ఒక్కటే కాల్ అవుతుంది, ఇది ఈ నో డిపెండెన్సీ అరే ఉన్నది కాల్ అవడం ఒక పాయింట్ అయితే, ఇంకొకటి ఏం జరుగుతుంది? స్టేట్ అప్డేట్ అయినప్పుడు జేఎస్ఎక్స్ కూడా రీరెండర్ అవుతుంది, ఇది కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఇంకొక లైన్ విచిత్రంగా రాస్తాను, ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో కాదో చెప్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కౌంటర్ కాంపోనెంట్ ఫస్ట్ లైన్, కౌంటర్ కాంపోనెంట్ ఫస్ట్ లైన్, ఇది జరుగు, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా? మౌంటింగ్ టైంలో జరుగుతుంది, యాక్సెప్టెడ్. మౌంటింగ్ టైంలో కౌంటర్ కాంపోనెంట్ ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, ఇవన్నీ జరిగినాయి, ఇదంతా ఓకే తీసేస్తుంది. ఇంక్రిమెంట్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? కౌంటర్ కాంపోనెంట్ రీ ఎగ్జిక్యూట్ రీ రెండర్ అవుతుంది అయినప్పుడు ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, మౌంట్ అవ్వలేదు, రీమౌంట్ అవ్వలేదు, రీ రెండర్ అయింది. హలో, ఈ రెండు విషయాలకి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మరి లైన్ నెంబర్ 7 రీ ఎగ్జిక్యూట్ అయిందా కాలేదా? నేనైతే వెయిట్ చేస్తా, కానీ భువన ఆన్సర్ కోసమే వెయిట్ చేస్తా. సెవెన్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా? అవుతుందా? ఓకే, సౌజన్య ఏమంటుంది మరి? అవ్వదు అని అంటుంది. మరి రెండింటికి ఎట్లా మరి చెప్పు, రీజన్ చెప్పు సౌజన్య. అలా అయ్యి ఉంటుంటే ఏమయ్యేది? ఒకవేళ అది కూడా ఎగ్జిక్యూట్ అయిపోయి ఉంటుంటే, 7 లైన్ నెంబర్ 7 కూడా ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటుంటే, ఎగ్జాక్ట్లీ నాకు ఆ పాయింట్ కావాలి, 0 సెట్ అయిపోయేది కదా, మళ్ళీ 0 అవ్వట్లేదు అక్కడ. చూసారా, అప్డేట్ అయినప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అన్ని, కాదనట్లా, కానీ ఈ స్టేట్ వేరియబుల్స్ ఈ పర్టికులర్ యూజ్ ఎఫెక్ట్, ఏ యూజ్ ఎఫెక్ట్? ఎంప్టీ డిపెండెన్సీ అరే ఉన్న యూజ్ ఎఫెక్ట్, ఇవి రెండు మాత్రం మళ్ళీ ఎగ్జిక్యూట్ కావు, అవి తప్ప మిగతావన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి, అది హైలైట్. ఓకే, సో రీరెండర్ అయినప్పుడు ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు? స్టేట్ వేరియబుల్ అండ్ ఎంప్టీ డిపెండెన్సీ అరే ఉన్న యూజ్ ఎఫెక్ట్, యా ఇవి రెండు మాత్రం రీరెండర్ అవ్వవు, మిగతావన్నీ రీరెండర్ అవుతుంటాయి ఇంక్లూడింగ్ దిస్. నాకు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే,
ఈ ఫంక్షన్స్ కూడా రీడిక్లేర్ అవుతాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు కొన్ని లైఫ్ సైకిల్ మెథడ్స్, వాటిలో అవి ఎందుకు యూజ్ చేస్తామంటే ఇవి కూడా రీ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, సారీ రీడిఫైన్ అవుతూ ఉంటాయి. ఐ రిపీట్, అవి రీ డిఫైన్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఫంక్షన్ కాల్ రీ, ఈ పర్టికులర్ ఇంక్రిమెంట్ ఫంక్షన్ డెఫినేషన్ ఉంది కదా, అది మళ్ళీ డిఫైన్ అవుతుంది. దీంతో పెద్ద చాలా ఇబ్బంది ఉంది మనకి ముందు ముందు, రైట్? దాన్ని ఎట్లాగా అవాయిడ్ చేయాలన్న దానికి కూడా నా దగ్గర ఉంది ఒక సొల్యూషన్, దాని గురించి చెప్తాను ముందు. అయితే దిస్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ హౌ కాంపోనెంట్ ఈజ్ మౌంటింగ్, హౌ కాంపోనెంట్ ఈజ్ అప్డేటింగ్. ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్, ఈ ఫంక్షన్స్ ఈ ఈ యూజ్ ఎఫెక్ట్ ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కదా, దీని ఆర్డర్ మారిస్తే పరిస్థితి ఏంటి? సరే, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎంప్టీ డిపెండెన్సీ అరే ఉన్నది సెకండ్ రాశి, నో డిపెండెన్సీ అరే ఉన్న యూజ్ ఎఫెక్ట్ ముందు రాస్తే మౌంటింగ్ టైంలో ఏది ముందు కాల్ అవుతుంది? చూడండి, కౌంటర్ కాంపోనెంట్ ఫస్ట్ లైన్, తర్వాత దాని మీనింగ్ ఏంటి? ఏ ఆర్డర్ లో రాసుకున్నామో ఆ ఆర్డర్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి ఈ యూజ్ ఎఫెక్ట్. ఐ గాట్ మై పాయింట్? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఆర్డర్ ఇంపార్టెంట్. సార్ ఇది ఎస్, దీనికి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి బాగానే, కానీ ఇది ఇది మాత్రం ఆర్డర్ ప్రకారమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? రైట్, నెక్స్ట్. అయిపోయింది, ఇంకా ఇంకొకటి ఉంది. నా జేఎస్ఎక్స్ ఉంది కదా, ఈ యూజ్ ఎఫెక్ట్స్ అనేవి జేఎస్ఎక్స్ రెండర్ అయిపోయిన తర్వాత కాల్ అవుతాయా, రెండర్ కాకముందు కాల్ అవుతాయి? నా పాయింట్ ఇప్పుడు మీకు ఇక్కడ కనపడడానికి ఇక్కడ పైన కనపడుతుంది, ఈ రిటర్న్ లో జేఎస్ఎక్స్ ఉంది. ఈ జేఎస్ఎక్స్ మొత్తం మీకు డిస్ప్లే అయిపోయిన తర్వాత, అంటే ఈ జేఎస్ఎక్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఇప్పుడు కౌంటర్ జీరో ఇంక్రిమెంట్ బటన్ డిక్రిమెంట్ బటన్ ఇలా ఇక్కడ కనపడాలి అని అంటే ఇది ఎగ్జిక్యూట్ కావాలి కదా, అది కూడా హెచ్టిఎంఎల్ కదా, దాన్ని అదన్నా ఎగ్జిక్యూట్ కావాల్సిందే కదా. ఆ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుందా, ఆ ఎగ్జిక్యూషన్ కాకముందు యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుందా? నా క్వశ్చన్ అర్థం చేసుకోండి, నేను ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నా ఇదే క్వశ్చన్ రకరకాల వేస్లో. యాప్ కాంపోనెంట్ లో కౌంటర్ ని లోడ్ చేస్తున్నాం, లోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం మౌంట్ లోడ్ అయినప్పుడు అంటే మౌంటింగ్ టైంలో ఏం జరుగుతుంది చెప్పాలి? ఈ యూజ్ ఎఫెక్ట్స్ కాల్ అవుతాయి మౌంటింగ్ టైంలో కాల్ అవుతాయని చెప్పాను, కానీ జేఎస్ఎక్స్ రెండర్ అయిపోయిన తర్వాత రెండర్ కాకముందా అని నేను చెప్పలే, నేను చెప్పలే. ఎప్పుడు, జేఎస్ఎక్స్ కి ముందా జేఎస్ఎక్స్ కి తర్వాత? ఇది క్వశ్చన్ కదా, చూడండి ఏం లేదు, జేఎస్ఎక్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కాలు. సరే ఇక్కడ రాయడానికి ఇక్కడే రాస్తున్నాం, కానీ జేఎస్ఎక్స్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఫాలో, అంటే నీ మౌంటింగ్ అయిపోయింది నీ జేఎస్ఎక్స్ కూడా ప్రింట్ అయిపోయింది అన్న తర్వాత కమన్ యూజ్ ఎఫెక్ట్స్ ఫాలో. మనకు ప్రూఫ్ ఏంటి? మరి మనం ప్రూఫ్ లేకుండా ఏం చేయం కదా, ఎలా చేద్దాం? అల్లరి పిల్లవాడు ఏం చేస్తాడు ఇప్పుడు, అలర్ట్ హాయ్ అంటే ఓకే
దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఎలా చెప్తున్నారు? అలర్ట్ వచ్చింది. ఓన్లీ సౌజన్య నాకు ఎందుకు చెప్తుంది ఆన్సర్స్? వెరీ గుడ్, అలర్ట్ వచ్చేసింది అక్కడ, కానీ కింద యూజ్ ఎఫెక్ట్ లో రాసిన కోడ్ రాలే. ఇప్పుడు ఇక్కడ ఓకే చెప్పిన ఇవన్నీ నాకు కావాలి, వీటితోటే మొత్తం పంచాయతీ. లాజిక్ రాయడం ఒక వంతు, లాజిక్ రాయడం రాకపోయినా సర్వైవ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా అంటే గుర్తుపెట్టుకుని ఏ కోడ్ ఎక్కడ పెట్టాలో తెలియాలి. చాట్ జీపీటీ కోడ్ ఇస్తుంది, ఏ కోడ్ ఎక్కడ పెడతావు అది రాకపోతే? ఏం లేదు, మళ్ళీ ఇంకొకసారి అడగాలి దాన్ని అంతే. ఓకే సరే, ఇస్ దట్ క్లియర్? చెప్పండి. కాదు కాదు, నేను ఇంక్రిమెంట్ క్లిక్ చేసినప్పుడు జరిగింది. ఇప్పుడు రీఫ్రెండ్ రీఫ్రెష్ చేస్తా, రిఫ్రెష్ చేశాను ఇప్పుడు. సో అలర్ట్ కాల్ అయింది, తర్వాత మిగతావన్నీ జరిగింది. యాక్చువల్గా ఆన్సర్ ముందే చెప్పచ్చు, యాప్ కాంపోనెంట్ ఎప్పుడు కంప్లీట్ అయినట్టు, చైల్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టు కదా. ఒకవేళ యాప్ కాంపోనెంట్ లోడ్ అవుతూ మౌంటింగ్ టైంలోనే యూజ్ ఎఫెక్ట్స్ కాల్ అయిపోతే చైల్డ్ కంటే ముందు రాగలవు, చైల్డ్ తర్వాత వచ్చినాయి అంటే దాని మీనింగ్ ఏంటి? జేఎస్ఎక్స్ తర్వాత ఇవి ఎగ్జిక్యూట్ అవుతున్నట్ట. సో ఇక్కడ ఇక్కడ ఒక విషయం, ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఒక ఒక పర్టికులర్ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఏదైనా కోడ్ మీకు జేఎస్ఎక్స్ లోడ్ కాకముందే ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ కోడ్ని ఎక్కడ రాస్తారు? ఇఫ్ సమ్ కోడ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ జేఎస్ఎక్స్ లోడ్స్ అనేది ఎక్కడ రాస్తారు? డైరెక్ట్ గా ఫంక్షన్ లోనే రాసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఏదైనా ఒక కాంపోనెంట్ యానిమేషన్ స్టార్ట్ చేయాలనుకోండి, అది ఎక్కడ రాస్తామంటే ఇక్కడే రాస్తాం. ఓకే, లేదా ఒక స్టేట్ వేరియబుల్ ని సెట్ చేస్తూ రాస్తాం. సరే, డైరెక్ట్ గానే రాస్తామనే చెప్పు. ఆ యానిమేషన్ ని క్లోజ్ చేయడానికి మనం యూజ్ ఎఫెక్ట్ లో తర్వాత రాసుకుంటాం. ఓకే, సో జేఎస్ఎక్స్ కంటే ముందు కూడా మనం చేయాల్సిన పనులు ఉంటాయి, జేఎస్ఎక్స్ తర్వాత కూడా చేయాల్సిన పనులు ఉంటాయి. చూస్తున్నారా? ఓకే సరే, సో ఓవరాల్ గా కాంపోనెంట్ రీరెండర్ అవడం గురించి నేను చెప్పాను. ఎప్పుడు కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది? స్టేట్ వేరియబుల్, ఆ కాంపోనెంట్ స్టేట్ వేరియబుల్ అప్డేట్ అయ్యింది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చూపిస్తున్నాను. ద సిచ్యువేషన్ ఈస్ యాప్ కాంపోనెంట్ లో నేను ఒక స్టేట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాను, సరదా? జస్ట్ ఫర్ ఫన్, దట్ ఈస్ నేను అఫ్ కోర్స్ కౌంటరే బటన్
నేను ఊరికే రాసానమ్మా, ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ తోటి నేను ఏని మారుస్తున్నాను, ఒక ర్యాండమ్ నెంబర్ తోటి నేను ఏలో ఉన్న వాల్యూని మార్చడానికి ట్రై చేస్తున్నాను ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు. అంటే ఏ వాల్యూ మారుతూ ఉంది, ఓకే. లెట్ అస్ రిమూవ్ దట్ అలర్ట్, అది మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో నా పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చేంజ్ ఏ అన్నాను అనుకో, ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ మారింది, మళ్ళీ చేంజ్ ఏ అని అంటే మళ్ళీ ఏలో ఉన్న వాల్యూ మారింది, మళ్ళీ చేంజ్ ఏ అని అంటే ఏలో ఉన్న వాల్యూ మీకు తెలియకుండానే మారుతుందా, అబ్జర్వ్ అవుతుందా మీకు, అది గెట్టింగ్ మీ? అయితే అది కాదు పాయింట్. ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్ లో డేటా మారిన ప్రతిసారి కౌంటర్ కాంపోనెంట్ లో ఉన్న డేటా కూడా మారుతుంది. చూస్తున్నారా, డేటా మారట్లేదు, రీరెండర్ అవుతుంది, రీరెండర్ అవుతుంది. నేను రీమౌంట్ అంట్లో రీరెండర్ అవుతుంది, మళ్ళీ చూడండి కావాలి, ఫస్ట్ టైం లోడ్ అయిపోయింది, దట్స్ ఓవర్. పేరెంట్ కాంపోనెంట్ లో ఉన్న డేటాను మారిస్తే కౌంటర్ కాంపోనెంట్ రీరెండర్ అయింది, అవునా కాదా? అర్థం కాలేదా భువనం? ఏం కాదు, చెప్పుకోవాలి మనం, మనమే కదా. షూరా, పేరెంట్ కాంపోనెంట్ లో చేంజెస్ జరుగుతూ ఉంటే వాటి చైల్డ్స్ కూడా రీరెండర్ అవుతున్నాయి, మంచిదేనా ఇది? నూనె కొన్ని కొన్ని సార్లు అవసరం, కొన్ని 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 సార్లు కాదు, చాలా సార్లు అనవసరం. అవును, ఎందుకు దాంట్లో చేంజెస్ లేనప్పుడు, కొన్ని కొన్ని సార్లు అవసరం అని చెప్తున్నా నేనే, కానీ దాంట్లో చేంజెస్ లేనప్పుడు ఎందుకు రెండర్ చేయడం మళ్ళీ? సౌజన్య గారు బోర్ కొడుతుందా? పేరెంట్ కాంపోనెంట్ రీరెండర్ అయినప్పుడు చైల్డ్ కూడా ఎందుకు రీరెండర్ అవ్వాల్సిన అవసరం ఉంది? రైట్, ఎందుకంటే ప్రాప్స్ పంపించామనుకో, ఆ డేటాను మరి చేంజ్ చేసింది కాబట్టి చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్ అవ్వాల్సిందే, కానీ అనవసరంగా అవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. సో దీన్ని ఆపాలా వద్దా? ఎస్, ఆపాలి. దానికోసం మనకి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. హౌ టు స్టాప్ రీరెండరింగ్, హౌ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేస్తావు అనే పాయింట్ మీద మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ పేర్లు నేను చూపిస్తాను. కౌంటర్ ఉంది కదా, ఇదే కదా, కౌంటరే కదా రీరెండర్ అవుతుంది. దీన్ని నేను రియాక్ట్ డాట్ మెమో అనే ఒక హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ లో పెట్టుకుంటాను, హెచ్ఓసి అంటారు. ఇది హుక్ లాగా కనపడుతుంది కానీ హుక్ కాదు, ఇది హెచ్ఓసి, హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ లో పెట్టుకుంటాను. అంటే ఏంటంటే, ఈ రియాక్ట్ డాట్ మెమో ఏం చేస్తుంది, పేరెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి చైల్డ్ రీరెండర్ కాకుండా చెక్ చేస్తుంది. ఏమని చెక్ చేస్తుంది అని అంటే, ఈ చైల్డ్కి వచ్చే ప్రాప్స్ లో ఏదైనా చేంజెస్ ఉన్నాయా, పేరెంట్ నుంచి వచ్చే ప్రాప్స్ లో, అసలు ప్రాప్సే లేవు కదా ఈ కౌంటర్ కాంపోనెంట్కి, ఉన్నాయా? కౌంటర్కి ప్రాప్స్ ఉన్నాయా ఏమన్నా? లేవు, ప్రాప్సే లేవు కాబట్టి ఇంకా అసలు దాని ఏమంటారు, రీరెండర్ అవ్వకుండా ఆపేస్తుంది. రీరెండర్ అవ్వకుండా ఆపేస్తుంది. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? సో ఇప్పుడు చూడండి, పేరెంట్లో చేంజ్ అయితే పేరెంట్ మాత్రమే రీరెండర్ అయింది, పేరెంట్లో ఉన్న కంటెంట్ మాత్రమే రీరెండర్, దాని చైల్డ్ మాత్రం రీరెండర్ అవ్వాలి. అన్ని కాదు, ఒకవేళ ఇంకొక చైల్డ్ ఉంది కానీ దానికి రియాక్ట్ డాట్ మెమో అనేది అప్లై చేయలేదనుకో, అప్పుడు అది రీరెండర్ అవ్వదు. ఓకే, రియాక్ట్ డాట్ మెమో ఈజ్ నథింగ్ బట్ మెమొరైజ్డ్. రియాక్ట్ డాట్ మెమో మెమరైజేషన్ చేసుకుంటుంది, లాస్ట్ ఉన్న ప్రాప్స్ ఏంటి, ఇప్పుడున్న అంటే ఏమైనా ప్రాప్స్ లో చేంజెస్ ఉన్నాయా లేవా అనేది మెమరైజ్ చేసుకుని, చేంజెస్ ఉంటే
రీరెండర్, చైల్డ్ కాంపోనెంట్ ని రీరెండర్ చేస్తుంది, రీరెండర్ రీమౌంట్ కాదు రీరెండర్ చేస్తుంది, లేకపోతే చెయ్యదు. అర్థమైందా? ఇస్ దట్ క్లియర్? దీన్ని మనము పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ లో వాడతాం. హౌ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ రియాక్ట్ కాంపోనెంట్స్ వితౌట్ రీరెండరింగ్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి సౌజన్యని అడుగుతారు, రియాక్ట్ పర్ఫార్మెన్స్, రియాక్ట్ అప్లికేషన్స్ పర్ఫార్మెన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేస్తావు? డైరెక్ట్ గా రియాక్ట్ డాట్ మెమో అంటే ఏంటి అని అడగడు. పేరెంట్ లో చేంజ్ చేసినప్పుడు చైల్డ్ చేంజ్ అవుతుందా లేదా అని అడగడు. దీని క్వశ్చన్ ఎట్లా పడుతుంది మీకు? హౌ టు ఇంప్రూవ్ ద రియాక్ట్ కాంపోనెంట్ పర్ఫార్మెన్స్ అని అడు. అప్పుడు ఏం చెప్తావు? ఎస్, పేరెంట్ కాంపోనెంట్ డేటా చేంజ్ అయిన ప్రతిసారి చైల్డ్ కాంపోనెంట్ డేటా కూడా మళ్ళీ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రీరెండర్ అవుతూ ఉంటుంది. వాటిని నేను రియాక్ట్ డాట్ మెమో అనే మెథడ్ ని యూజ్ చేసి స్టాప్ చేస్తా. హలో, ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంప్రూవింగ్ ద పర్ఫార్మెన్స్, కాంపోనెంట్ పర్ఫార్మెన్స్. నిన్న కూడా చెప్పుకున్నాం మనం ఈ పాయింట్. ఏ పాయింట్ అది? యూజ్ ఎఫెక్ట్ లో మనం API కాల్స్ రాసినప్పుడు కరెక్ట్ పొజిషన్ లో పెట్టాలి. ఏ యూజ్ ఎఫెక్ట్ లో పెట్టాలి? ఎంప్టీ డిపెండెన్సీ అరే ఉన్న యూజ్ ఎఫెక్ట్ లో పెట్టాలి. అట్లా కాదని నో డిపెండెన్సీ అరే, నో డిపెండెన్సీ అరే ఉన్న యూజ్ ఎఫెక్ట్ లో పెడితే మళ్ళీ మళ్ళీ కాల్స్ వెళ్తూ ఉంటుంది, అది కూడా పర్ఫార్మెన్సే కదా. ఓకే సార్, మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు యాపిల్ని కూడా క్యాచ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మీరు అబ్జర్వేషన్ అక్కడ క్లియర్గా కనపడాలి. నార్మల్ కంపెనీస్కి, మంచి కంపెనీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే మీ అబ్జర్వేషన్ స్కిల్స్. ఓకే, నేను ఇలా చెప్పకూడదు, ఐ చేంజ్ దట్. ఈవెన్ నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నేను చాలా ఇబ్బందులు పడ్డా ప్రాక్సీ అంటే చేయాల్సి వచ్చింది. చేసినప్పుడు నాకు తెలియని టెక్నాలజీస్ మీద కూడా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సరే, కానీ ఈ రియాక్ట్ విషయంలో వీటిలో మాత్రం దే ఆర్ సో ఇంప్రెస్డ్ విత్ మై ఇంటర్వ్యూస్ బికాస్ ఆఫ్ దీస్ వర్డ్స్. చిన్న చిన్నయే, పెద్ద పెద్దవి కాదు. నేనేం మీ వాట్ యు సే సాకెట్ లెవెల్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడను, లేకపోతే వాట్ ఇస్ థ్రెడ్స్ గురించి మాట్లాడను, నేనేం పెద్ద పెద్ద మాటలు మాట్లాడను. బేసిక్ కాంపోనెంట్స్ వీటి విషయంలో చిన్న చిన్నవి కరెక్ట్గా చేస్తాను నేను, అంతే నా పని, అంతే. సో మీరు కూడా చెప్పేటప్పుడు నీ మొహానికి ఇది ఒక్కటి చాలు లేరా అని చెప్పకండి. ఒక రెండు మూడు విషయాలు ఎన్ని పాసిబుల్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ని చెప్తూ ఉండండి. అర్థమైందా? ఇంకా చూపిస్తాను నేను, అయిపోలే ఇంకా. నెక్స్ట్, ఆగండి ఒక్క నిమిషం, నేను ఆపుతాను ఇప్పుడు. ఐ విల్ స్టాప్. ఓకే, టుమారో విల్ డిస్కస్ సంథింగ్ అబౌట్, రేపేంటి సాటర్డేనా? నాకు తెలుసు సాటర్డేనే, రేపు క్లాస్. ఓకే, లేకపోతే నేను మెసేజ్ చేస్తాను, కానీ క్లాస్ ఉంది. ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వాట్ ఈస్ ఏ బుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ బై టుమారో. ఓకే, యాంగులర్ వాళ్ళ సంగతి నేను తర్వాత చూస్తాను. ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. దయచేసి వీటిని ప్రాక్టీస్, ఎందుకు నాకు ఇంకొక 10 నిమిషాలు ఉంది, ఈ లోపల నేను ఏదైనా కంప్లీట్ చేయొచ్చు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తారు మీకు దీని మీద కంప్లీట్ అవగాహన వస్తుందని ఆపుతుందండి. ఓకే, సీ యూ టుమారో, బై.